దానికి ఉంది ఒక లెక్క. ఇక్కడ కూడా సేమ్ టిక్కే. యా టిక్కే సినిమా మీద, సినిమా మీద కళ్యాణ్ గారికి ఐ థింక్ ఇట్స్ యా కరెక్ట్ నో యా డెఫినెట్లీ ఇట్స్ హిస్ ఐ థింక్ ఇట్స్ హిస్ మెయిన్ ఏమంటారు his passion his is passion. Towards yeah. I think people in politics. So it's always and been he, acting and all that I think was the root. Correct. Dari. Correct. Akadi. Correct. Yeah. So Priyanka, hearty congratulations. Rendu beautiful films chestu unnaru. Super success to you. Thank you. Person agnetu. Avunu. Yeah. Umbrella's out. So Nani garu, meeru different kinds of subjects ni enchukuntu unnaru. Whether it could be Dasara and aa Dasara kochinatuvanti aa complete ఏదైతే హీట్ మెల్లిగా హాయినాన్నతో ఒక చల్లదనాన్ని తీసుకుని వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఒకసారి. కానీ వివేక్ ఆత్రేయ ఇస్ నాట్ నోన్ ఫర్ దిస్ కదా, ఎలా ఇది కుదిరింది? నోన్ ఫర్ దిస్ అవునా? హియర్ ఆఫ్టర్ హియర్ ఆఫ్టర్ ఆగస్ట్ 29 వివేక్ ఎక్కడ దాచావు ఇది కదా ఒరిజినల్ వివేక్ ఆత్రేయ అన్నారు. ఓకే దీంట్లో బోత్ షేడ్స్ ఉన్నాయి. ఐ థింక్ వివేక్ ఆత్రేయ అంటే వివేక్ ఆత్రేయ గురించి తెలిసిన సినిమా ఇది. ఓకే అంటే వి గాట్ టు నో అబౌట్ హిమ్ నాట్ అబౌట్ నాట్ ఆడియన్స్ గెటింగ్ టు నో వి గాట్ టు నో యా కరెక్ట్ వివేక్ ఆత్రేయ గురించి తనకి తెలిసిన సినిమా అంటే ఇందులో వివేక్ ఆత్రేయ షేడ్ కూడా ఉందా ఏమైనా? అంటే సినిమానే వివేక్ ఆత్రేయ షేడ్ అంతే కదా తన. ఓ నేనేంటి నేను నా జానర్ కానీ సినిమాలు చేస్తున్నాను ఎంతకాలం అని డౌట్ వస్తుంది. యా తన ప్రాపర్ తన ఐ థింక్ యాక్షన్ ని కానీ దీన్ని ఈ మూడ్ని ఫుల్గా ఎంజాయ్ చేశాడు. అండ్ వివేక్ చేయడం వల్ల ఏంటంటే యాక్షన్కి ఒక కొత్త టోన్, ఒక కొత్త మూడ్. ఇన్ జనరల్గా మనం యాక్షన్ ఫిల్మ్స్ ఇప్పుడు యాక్షన్ ఫిల్మ్స్ చూసి వచ్చి నేను యాక్షన్ ఫిల్మ్స్ చేస్తానని చేసే డైరెక్టర్స్కి తెలియకుండా ఒక ఇంతకుముందు చూసిన యాక్షన్తో ఫెమిలియారిటీ ఉంటుంది. అవును యాక్షన్ సినిమాలు చేద్దామని రాలా వివేక్. ఆ మంచి కథలు చెప్దామని మంచి స్టోరీస్ చెప్దామని వచ్చాడు. తను యాక్షన్ ఎక్స్ప్లోర్ చేస్తే అది ఎంత కొత్తగా వస్తుంది అనడానికి సరిపోదా ఎగ్జాంపుల్. అయితే ఇందాక తను అందులో టూ షేడ్స్ ఉన్నాయి అంటే నాకు ఇది డ్యువల్ క్యారెక్టర్ ఏమో అని డౌట్ వచ్చింది జనాలకు కూడా చాలా మందికి. మీదే మీ టూ షేడ్స్ అంటే నా సాటర్డే సండే టు ఫ్రైడే చెప్పొచ్చా? నేను చెప్పొచ్చా? చెప్తాను ఎందుకంటే ఖుషీలో ముందే మనం స్టోరీ చెప్పి స్టార్ట్ చేసాం కదా క్లైమాక్స్ చెప్పి. అలాగే సరిపోదా శనివారంలో కూడా నేను ఆ స్టోరీ ఏందని నేనే చెప్తాను. ఒక బాబు ఉన్నారు, బాబుకి అమ్మ, బాబు కొంచెం చాలా యాంగ్రీ బాబు. సో అమ్మ ఏం చేస్తానంటే అవ్వకూడదు అని చెప్పడానికి ట్రై చేస్తే చెప్తే విన్నాడు. అందువల్ల ఏం చేశారంటే సరే వారంలో 7 డేస్ ఉంది, సో ఒక్కరోజు మాత్రం కోపడు, మిగతా రోజులు కాముగా ఉండు అని కొంచెం ట్రిక్గా అలా చెప్పారు, ట్యూన్ చేశారు. సో ఫర్ ఎ రీజన్ ఈ చూస్డ్ సాటర్డే శనివారం చూస్ చేశారు. సో ఇది ఆత్రేయ గారు ఇది చెప్పారు అంటేనే, వివేక్ ఆత్రేయ గారు చెప్పారు అంటేనే నాకు కొంచెం కొత్తగా అనిపించింది. నేను ఎలా అనుకుంటానంటే సో హీరో ఏమైపోతున్నారంటే సండే టు ఫ్రైడే ఆయన మాణికం, సాటర్డే మాత్రం భాష. ఇదే సరిపోదా శనివారం కదా.